హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ హద్దులు దాటుతున్న రఘురామ జగన్ సహనం చూపడానికి కారణం ఇదే రఘురామకృష్ణం రాజు హద్దులు దాటేస్తున్నారు ఆయన అన్ని అంచులు దాటి ఆవల నిలుచున్నారు జగన్కి పార్టీకి వేరే విధేయుడునని అంటున్న నోటితోనే అదే జగన్ సర్కార్ని గట్టిగా విమర్శిస్తున్నారు జగన్కి ప్రాణప్రదమైన మూడు రాజధానుల బిల్లు విషయంలో ఆమోదించవద్దు అని ఏకంగా రాష్ట్రపతి భవన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు అంటే రఘురామకృష్ణం రాజు పూర్తిగా తెగించినట్లేనని అంటున్నారు తాను ప్రభుత్వ విధానాలు విమర్శిస్తున్నానని చెబుతున్న రాజుగారు దేశంలో ఎక్కడైనా అదే పార్టీకి చెందిన వ్యక్తి సొంత ప్రభుత్వం మీద ఇలా విమర్శలు చేయడం చూశారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇక రాజుగారి తీరు చూస్తూ ఉంటే తాను బయటకు పోతాను ఆ ఒక్కటి ఇచ్చేస్తే చాలు అన్నట్లుగా ఉందని అంటున్నారు ఇన్నాళ్ళు వేరే విషయాలు మాట్లాడుతూ వచ్చిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు అమరావతి రాజధానిని ఉంచాలని అనడంతో ఆయన పక్కా ప్రతిపక్ష నేత అని చెప్పేసుకున్నట్లు అయింది మనకు నచ్చినా నచ్చకపోయినా పార్టీలో ఉన్నప్పుడు నిర్ణయాలను ఆమోదించాల్సిందే అన్నీ లాజికల్గా మాట్లాడుతూ తన వాదన రైట్ అని చెప్పుకునే రాజుగారికి ఇంత చిన్న విషయం తెలియదా అని వైసీపీ నేతలు అంటున్నారు జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లు తీసుకురావడం మాట తప్పడమేనని కూడా రఘురామకృష్ణరాజు సూత్రీకరించారు జగన్ మడమ తిప్పేశాడంటూ గట్టిగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనిని బట్టి చూస్తూ ఉంటే నేను మీ పార్టీలో ఉండను బాబోయ్ అని రఘురామకృష్ణరాజు చెబుతున్నట్లుగానే అర్థం చేసుకోవాలేమో సాధారణంగా జగన్ ఇలాంటి వాటిని అసలు సహించరంటారు ఆయన తనకు ఎదురు మాట్లాడితే ఊరుకోరని కూడా చెబుతారు కానీ దానికి భిన్నంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ ఉందని అంటున్నారు ఆయన లాజికల్ గా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తాను విమర్శిస్తున్నాను తప్ప పార్టీని ఎక్కడా తప్పు పట్టడం లేదని అంటున్నారు అంతేకాదు తాను ఒక్కడనే పార్టీని కాపాడుతున్నానని తప్పులు జరగకుండా చూస్తున్నానని కూడా చెబుతున్నారు అయితే ఆయన జగన్ మనస్తత్వం తెలిసే ఇలా చేస్తున్నారని అంటున్నారు ఇన్నాళ్ళు ఒకలా మాట్లాడిన ఆయన జగన్కి మరింతగా కోపం తెప్పించడం ద్వారా ఆయన సహనాన్ని పరీక్షించడం చేస్తున్నారు అలా కనుక చేస్తే ఒక్క వేటు వేస్తారని దెబ్బకు పార్టీ సంఖ్యలు తిగుతాయి బంగారం లాంటి ఎంపీ పదవి కూడా మరో నాలుగేళ్ల పాటు ఉంటుందని కూడా రఘురామకృష్ణరాజు ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు గత ఏడాది జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసును కూడా రఘురామకృష్ణరాజు ప్రస్తావిస్తున్నారు ఈ కేసులో సిబిఐ రంగప్రవేశం చేసింది ఇక అసలు దోషులకు శిక్ష తప్పదు ఎవరూ అసలు తప్పించుకోలేరు ఇక అసలు దోషులకు శిక్ష తప్పదు ఎవరూ అసలు తప్పించుకోలేరు అంటున్నారు మరి ఆయన అంత డేర్యంగా జగన్ సొంత బాబాయ్ హత్యలో తెర వెనక హంతకులు ఉన్నారని అనడం ద్వారా ఎక్కడో కాలేలాగానే మాట్లాడారు అంటున్నారు వీటన్నిటి పరమార్థం ఒక్కటే అర్జెంటుగా రఘురామకృష్ణం రాజును వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలి అదే ఆయన జగన్ నుంచి కోరుకుంటున్నది మరి జగన్ మాత్రం ఎనడూ లేనంత ఓపిక చేసుకుని మరి అన్ని భరిస్తున్నారు రాజు ఎంపీ సీటుకి ఎసరు తేవాలనుకుంటున్నారు ఈ ఇద్దరి పంతంలో ఎవరు నెగ్గుతారు రాజు అంతకంతకు రెచ్చి చేస్తున్న విమర్శల ఫలితం ఎలా ఉండబోతోంది అన్న వాటికి సంబంధించి రాజకీయ తరపైనే సమాధానాలు వెతకాలి